హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఐదవ తరగతి ప్రవేశానికి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటని చూద్దాము మీ అబ్బాయి కానీ లేకపోతే మీ అమ్మాయి గానీ ఈ సంవత్సరం నాలుగో తరగతి చదువుతూ ఉండాలి ముందుకు ఐదో తరగతికి వెళ్ళాలి అన్నప్పుడు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్ అనేది ఫిబ్రవరి ఇరవై తారీఖు నుండి ఓపెన్ అయింది మార్చి ఇరవై నాలుగో తారీఖు వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది అంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు ఓపెన్ అయి ఉంటుంది ఎవరైనా అప్లై చేసుకోవాలి అన్నట్లయితే అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు అయితే ఎగ్జామ్ ఉంటుంది ఈ వెబ్సైట్ లోనే మనం హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఆ లింక్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు ఎగ్జామ్ మనకి ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది మనం హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సంబంధించిన ప్రాసెస్ ఏంటి ఏంటైనా ఒక వీడియో చేస్తాను హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకుని మనం ఏ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో అక్కడికి మీ అమ్మాయి గానీ లేకపోతే మీ అబ్బాయిని గానీ తోలుకొని వెళ్ళి అక్కడ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ రాయించాలి ఎగ్జామ్ లో పాస్ అయినట్లయితే మీరు ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటారు అంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్కూల్లో మీకు సీట్ ఖాళీగా ఉన్నట్లయితే మీకు ఆ స్కూల్లో సీట్ అనేది వస్తుంది ఆ స్కూల్లో సీట్ అనేది ఖాళీ లేకపోతే మీకు సెకండ్ ప్రిఫరెన్స్ లో మీరు ఏ స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్కూల్లో సీట్ అనేది ఖాళీగా ఉన్నట్లయితే మీకు అక్కడ సీట్ అనేది వస్తుంది మీ దగ్గర కంప్యూటర్ గానీ మొబైల్ గానీ ఉన్నట్లయితే చాలా సింపుల్ గా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు స్టూడెంట్ యొక్క ఫోటో ఆధార్ నెంబర్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలి వాటి సంబంధించిన ప్రాసెస్ ఏంటనే కనుక కంప్లీట్ గా మీకు వీడియోలో ఉంటుంది వీడియో ఎక్కడానికి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి మీ కంప్యూటర్ మొబైల్ అని బ్రౌజర్ ఓపెన్ చేయండి ఈ వెబ్సైట్ లింక్ కావాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ హెయిర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయాలని మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి నేను ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ స్టూడెంట్ యొక్క పేర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పేర్ ఎంటర్ చేయండి నేను పేరు ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ స్టూడెంట్ యొక్క తండ్రి పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేయండి నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ స్టూడెంట్ యొక్క తల్లి పేరు ఎంటర్ చేయండి ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ జనరల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ బాయ్ అయితే బాయ్ బాలిక అయితే బాలిక సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ రెడ్ కలర్ లో ఏవైతే ఉన్నాయో మొత్తం ఎంటర్ చేయండి మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి మీ జిల్లా ఏదైనా చూసి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రతి ఒక్క జిల్లా పేరుగా ఉంటుంది ఇక్కడ రిజర్వేషన్ క్యాస్ట్ అనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎస్సీ అయితే ఎసి బీసీ అయితే బీసీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సబ్ క్యాస్ట్ ఉంది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మీ కాస్ట్ ఏదైనా చూసి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సింబల్ పైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసి మీరు ఎయిర్ అని సెలెక్ట్ చేసుకోండి ఎయిర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డేస్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ రేషన్ కార్డు నంబర్ అనేది ఆప్షనల్ మీరు ఎంటర్ చేయాలంటే చేయొచ్చు లేకపోతే లేదు ఇక్కడ ఫోటో ఎంటర్ చేయండి విద్యార్థి యొక్క ఫోటోని ఇక్కడ ఎంటర్ చేయండి ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేయండి ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిస్టిక్ ఉంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ డిస్టిక్ అనే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మండలం సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఒక్కోసారి ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది క్లిక్ చేసినప్పుడు వెంటనే ఓపెన్ అయిపోతే కనుక కొద్దిసేపు మళ్ళీ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఏ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో మీకు ఆ డిస్టిక్లో ఉండేటువంటి ప్రతి ఒక్క మండలం అయితే ఉంటుంది మీ మండలం ఏది అనేది చూసి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డోర్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ డోర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఏరియా పేర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి అంటే మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఏ కాలనీలో ఉన్నారు అని చూసి ఎంటర్ చేయండి ఇక్కడ మీరు ల్యాండ్ మార్క్ అనేది సెలెక్ట్ చేసుకుని అంటే మీ సమీపంలో ఒక చర్చ్ గానీ లేకపోతే ఏదైనా ఒక గుడి గానీ ఇక్కడ ల్యాండ్ మార్క్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మెయిల్ ఐడి అనేది ఆప్షనల్ ఎంటర్ చేయాలంటే చేయొచ్చు లేకపోతే లేదు ఇక్కడ మీరు ఈ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సైనిక ఉద్యోగస్తుల పిల్లలు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎస్ఐతేఎస్ నో అయితే నో పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు అనాథ పిల్లలు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్ఐతేఎస్ నో అయితే నో పైన క్లిక్ చేయండి మీరు అత్యాచార బాధితుల పిల్లలక ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీరు ఎస్ఐతేఎస్ నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ ఇన్కమ్ అనేది సంవత్సరానికి వన్ ల్యాక్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి లేకపోతే కనుక నో అని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు దివ్యాంగులు అనేది అంటే వికలాంగులు అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి లేకపోతే కనుక నోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు సదరం నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఎయిర్ అనేది డిఫాల్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అనేది ఇక్కడ మీరు మీడియం అనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ మీడియా తెలుగు మీడియం అనే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చదివిన పాఠశాల ఏ జిల్లాలో ఉంది అని చూసి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు థర్డ్ ఇయర్ కూడా ఏ జిల్లాలో మీరు చదివిన పాఠశాల ఉంది అని చూసి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు థర్డ్ క్లాస్ ఒక జిల్లాలో ఫోర్త్ క్లాస్ ఒక జిల్లాలో చదివినట్లయితే మీరు జిల్లా అనేది మార్చి ఏ జిల్లాలో చదివారని తనక చూసి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు చదివిన పాఠశాల పేరు అనేది ఎంటర్ చేయండి మీకు ఇక్కడ ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ ఒకే పాఠశాలలో చదివినట్లయితే రెండు చోట్ల ఒకే పేరు అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత అభ్యర్థి పరీక్ష రాయదలుచుకున్న జిల్లా ఏదైనా ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకోండి అంటే మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి అభ్యర్థి పరీక్ష రాయవలసిన సెంటర్ ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు స్కూల్స్ అయితే చూపెడుతుంటాయి ఇక్కడ ఏ స్కూల్ అనేది చూసి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ అభ్యర్థి అడ్మిషన్ కోరు జిల్లా ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ప్రిఫరెన్సెస్ ప్రాధాన్యత ఇక్కడ ఒకటి పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీరు మీరు సెలెక్ట్ చేసుకున్న జిల్లాలో గురుకుల పాఠశాలలు ఏ ఊర్లో చూపెడుతుంటాయి మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు మొత్తం ఫిల్అప్ చేయండి ఇక్కడ మీరు మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మొత్తం మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీకు మళ్ళీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడే మీరు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది అన్ని ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఉన్నట్లయితే అనక సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఒకవేళ ఏవైనా రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ క్యాన్సిల్ పైన క్లిక్ చేసి మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం కరెక్ట్ గా ఉన్నాయి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక అయితే చూపెడుతుంది ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి ఇలా మీకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనేది చూపెడుతుంది ఫ్రెండ్స్ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఇంత కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో మీకు ఓ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో